ఇది పెద్ద అడవిలాగుందిరా. ఈ అడవిలో నడవడం కూడా కష్టంగా ఉంది. అవును, దండకారణ్యం మన దేశంలోనే దట్టమైన అడవి ప్రాంతం. అమ్మా జాగ్రత్తగా నడు. పులులు ఎలుగుబంట్లు కూడా ఉంటాయంటవా? అవన్నీ ఉంటేనే అడవి అంటారా బావా? ఇవన్నీ చూస్తుంటే వామ్మో భయంగా ఉందిరా శివ. భయపడితే లాభం లేదు. తర్వాత ఈ అడవి నుండి బయటపడే మార్గం చూడాలి. తొందరగా చూడు మరి, అంజనిని ఈ పాటికే అడవి జంతువు తినేసి ఉంటాయి. ఛా, అపశకునపు మాటలు మాట్లాడకు. అంజనే తప్పకుండా దొరుకుతాడు. ఆ అదృష్టం ఉంది కాబట్టే ఇంత పెద్ద లోయలో పడ్డా ఇంకా బ్రతికే ఉన్నాం. అది నిజమే కావచ్చు. ఓ దేవుడా, అంజనకు ఏ ప్రమాదము జరగకుండా చూడు. దేవుడు అట్నే చూస్తాడు, కానీ ముందు నీకేం కాకుండా చూసుకో. జాగ్రత్త రే, చూసుకుంటున్నాడు. కాళ్ళున్నాయి, కాళ్ళు జారుతాయి. అమ్మో అబ్బా, చెప్తూనే ఉన్నా కదరా పడిపోతావని. పోన్లేరా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ కాలు ఇరిగితే కుంటివాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఓ, ఇది కూడా ఉంటుందా? సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. అడి అంతా గాలిస్తున్నా, అంజన జాడ కనిపిస్తలేదేంద్రా? తప్పదు బావా, ఓపిక్గా వెతకాల్సిందే. సరే పద, తప్పుతుందా? అటే పిల్లకరా గంగ, ఏదో గుహలాగా ఉంది. పులి ఉంటుందంటవా? అసలు పులికి నాకు పెద్ద తేడేం లేదు. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. అది గడ్డం గీసుకోకపోయినా పర్లేదు, కానీ నిన్ను అడ్డంగా తినేస్తేనే ప్రమాదం. ఓహో, ఇది కూడా ఉంటుందా? శివ, తిరిగి తిరిగి బాగా అలసిపోయినాం, ఇంకా తిరగడం కష్టంగానే ఉందిరా. అవునరా, కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఆకలిస్తుందిరా శివ, ఏం చేద్దాం? అవును బావా, ఏమైనా పళ్ళు దొరికితేమో చూస్తా.
ఇవి ఏం పండ్లో గాని భలే రుచిగున్నాయి. అవును, మందులు చల్లకుండా పండిన పంట కదా, చాలా బాగుంటాయి. ఏదో శబ్దం వస్తుందిరా శివ. పాము బుసలాగా వినిపిస్తుంది. ఆనకన్నానంటావా? అనకొండో బంగారు కొండో కనిపిస్తే గాని తెలియదు. పామరా! అవునరా, నిజమే, ఇది కళింగ నాగు 50 అడుగుల పొడుగుంటుంది. గడ్డం కాదు, నోరు తెరిచి నిప్పులు చిమ్ముద్ది. అమ్మో, ఇది నిజమే రోయ్, ఎంత పెద్దగా ఉన్నదేంరా. దూరంగా పారిపో, దూరంగా పరిగెత్తురా గంగా, లేకపోతే చచ్చిపోతావు. అమ్మో, పారిపోరా. అమ్మో, కోటి 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 బాయల చన్నది, కోటి సొమ్ము బాయల చన్నది, కోటి బాయల చన్నది, కోటి సొమ్ము బాయల చన్నది. అమ్మో, దొంగలు కూడా రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అమ్మమ్మ అమ్మ అమ్మ, ఏం పామురా బాబు, ఏకంగా నిప్పులే కక్కుతున్నాయిరా, కొద్దిగా చచ్చిపోతుంటి. అమ్మో, అమ్మో, అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకోగలిగినాం. రాకా, ఈ రోజు నీలో ఎంతో సంతోషం చూస్తున్నాను, ఇంత ఆవేశం కనిపిస్తోంది. కొన్ని 100 సంవత్సరాల తర్వాత నా ఆత్మకు కలగబోయే విముక్తి సమయం. నా కోసం ప్రాణత్యాగం చేయడానికి ఒక అద్భుత శిశువు పుట్టి ఉన్నాడు. ఈరోజే వాడి తొలి జన్మదినం. ఆ శిశువు ఆత్మార్పణంతో నా ఆత్మకు కొత్త శక్తి వస్తుంది, పూర్వపు రూపు వస్తుంది. ఉత్తేజము బలము కలిగి నేను మామూలు మానవ రూపం ధరిస్తాను. కానీ నాకు మరణం ఉండదు, ఈ ప్రపంచంలో నాకు ఎదురే ఉండదు. ఏంజలీనా, ఏంజలీనా, దీనికి కలలో ఏంజలీనా వచ్చినట్టుంది. రే గంగబాబా, నీన్రా శివను, కళ్ళు తెరవరా, కళ్ళు తెరు. నువ్వా? ఏంజలీనా లేదా? ఏడ్చినట్టుంది, ఏంజలీనా అని చంపుతున్నావు. కుంపదీసి లవ్లో పడ్డావైంది కథ. ఈ మధ్యనే నాకు ఆహా, నీ సిగ్గు చీమలెత్తుకపోను, సంగతి ఏందో చెప్పు. ఏంజలీనాతో నిశ్చితార్థం జరిగింది. ఓహో, అదన్నమాట స్టోరీ. మంచిదే పద, సరే అంజనని వెతుకుదాం.
బాబుని ఎవరైనా కిడ్నాప్ చేసి ఇప్పటికి ఏదో ఒక ఫోన్ రావాలి కదా. మెసేజ్ ఏం రాలేదన్నయ్య. ఆ అవును. బాబు ఫోటో ఒకటి తీసుకురండి. నాకు తెలిసిన ఎస్పీ ఉన్నాడు. వెంటనే యాక్షన్ తీసుకోండి. పోలీసులకు చెబితే బాబుకు ప్రమాదం ఏమో. తొందరపడకుండా కాస్త స్థిమితంగా ఆలోచిద్దాం. బతిగానికి పోలేదుగా బావా. బాబు మిస్ అయితే స్థిమితంగా ఆలోచిస్తావా? కోపం చేయకురా. బాబుకు ప్రమాదం ఉంటుందని సంవత్సరం క్రితమే చెప్పాడు. అంటే అంజనీట్లా మిస్ అవుతాడని ముందే చెప్పాడా? ఆ అవును. ఎవరతను? సిద్ధేంద్ర యోగి. అంజన జాతక చక్రం రాసిన జ్యోతిష్యుడు. ఓ షిట్. నువ్వు ఏ యుగంలో ఉన్నావు బావా? ఇది నానోయుగం. ఆస్ట్రోఫిజిక్స్ లో కాస్మిక్ పవర్ గురించి పరిశోధనలు జరుగుతున్న అల్ట్రా మోడర్న్ యుగం. ఇంకా జాతక చక్రం జ్యోతిష్యం అంటూ మూర్ఖంగా మాట్లాడతావేం బావా? చైతన్య, మనకంతా తెలుసు. తెలియంది ఏమీ లేదనుకోవడం పొరపాటు. అంటే మన టెక్నాలజీ, ఈ పరిశోధనలు, ఈ సైన్స్ అంతా వేస్ట్ అంటావా? అట్లా అనడం లేదు. మనకు తెలియని ప్రపంచంలోని మరో కోణం గురించి ఆలోచించడం అవసరమంటున్నా. మీరు చర్చలు ఆపి చేయవలసింది ఆలోచించండి. బాబు పుట్టినప్పుడే సిద్ధేంద్ర యోగి జాతక చక్రం రాశాడు. మలి పుట్టిన రోజునే మరణగండం ఉంటుందని అప్పుడే చెప్పాడు. బాబు, అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యడం? అయ్యో అంజనా, నా బంగారు కొండ. అయ్యో అయ్యో బాబు, ఎక్కడున్నావు? ఏమండి, కళ్ళ నిండా బాబాయ్ కదులుతున్నాడండి. బాబు గుర్తులు మనసును. అయ్యో అయ్యో, ఆయనే చెప్పాడు బాబు దైవాంశ సంభూతుడని, కారణ జన్ముడని. వెంటనే ఆయనకి ఫోన్ చేయండి. సిద్ధేంద్ర యోగి మహాతపస్వి, జ్యోతిష్య పండితుడు. ఆయన ఫోన్లకు దొరకడు. అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మనం వెళ్లాల్సిందే. ఇంకేం చెప్పగలను? ఎగ్జైట్ అవ్వకు చైతన్య. ఒకవేళ బాబుని ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళ ఫోన్ వచ్చిందాకా మనం చేయగలిగేది ఏమీ లేదు కదా. బంగారు తండ్రి, ఇష్టం పద బాబా, ఆయన దగ్గరికి వెళ్దాం.